నేను కేసీఆర్ గారు నీతో అనొద్దు మీతో అంటున్నా 5 గంటల 45 నిమిషాలు చర్చించా నాతో రాకపోతే రాకపోయింది నిపుణులైన మీతోటనే కాస్త దీర్ఘంగా మాట్లాడుకొని సమాధానం చెప్పాను ప్రశ్నలకు ఇది ఎక్కడి ఇకత ఇంకేదో అన్నాడు ఇది నిర్వాసులకు న్యాయం చేసిందట నిర్వాసులకు న్యాయం చేసింది 2013 చట్టాన్ని ఎందుకు మార్చావు నీ చేతిలో నేను తీసుకున్నావు చట్టసవరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిచ్చే డబ్బు పోలీసులతో రెవెన్యూ అధికారులతో నిర్బంధించి ప్రయత్నిస్తావా ఇదేనా ప్రజాపరిపాలన ఒక జాతీయ రాజకీయాలకు పోదని చెప్పాడు జంట నగరాలకు నీళ్ళని ఇచ్చే ప్రాజెక్ట్ అట ఆహా మలన సాగర్ లేకపోతే రాలే 2009లో 3800 కోట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్ఎల్ఎల్ నుంచి నీళ్లు తీసుకొచ్చే విధానం తీసుకొచ్చి మేము తీసుకొస్తే 2014లో 17లో ఆ మహానుభావుని మోడీ గారిని తీసుకొచ్చి 144 సెక్షన్ పెట్టి పబ్లిక్ మీటింగ్ పెట్టి నీళ్లు ఓపెన్ చేసి నీ కాన్షియన్స్ లో ప్రాంతాలకు ఇచ్చావు కానీ హైదరాబాద్కు వచ్చే నీళ్ళని అడ్డుకున్నది కదా ఒరిజినల్ ప్రాజెక్ట్ లేదు కదా అవును ఎన్ రూట్ తీసుకోవాలి తన మొదటి ప్లేన్లో లేదు తర్వాత మనం 30 కేమిసులు పెట్టాం పారిశ్రామిక అవసరాలకు లేకపోతే తాగునీటికి కొత్త తీసుకోకుండా తీసుకొచ్చిన దాంట్లో ప్రారంభోత్సవం చేయడం ఒక కారణం అయితే ఇవాళ పబ్లిక్ మీటింగ్లో అందరూ ఉంటారు కదా పెద్ద జలాశయం కదా జాతి కల్పితం అదే కలగొట్ట అంకితం చేసేటప్పుడు ఇది హైదరాబాద్కు నీళ్ళు తీసుకొస్తుందట ఈయన ఆలోచనట అంతకుముందే తీసుకొచ్చింది పోయింది అంతకుముందు ఇనాగ్రేషన్ చేసి పోయింది ఏం మాట్లాడతాడు ఇంకేమంటాడు టూరిజం అది అదొకటే మిగులుతుంది టూరిజం బాగా అవుతుంది అండి ఇదొక్కటి మాత్రం నేను ఖచ్చితంగా పెద్ద జలాశయం కదా బోట్లు వేసి జనం వస్తే పాప ఓ బాగుంది 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 యా బాగుంది నేను కూడా ఒక్క టీఎంసీ లేని చిటకూరు రిజర్వాయర్ జనగామ పట్టణానికి మంచినీటి సరఫరా చేసే పథకం ఏదైతే ఉందో బోర్డు పెట్టి అది కూడా నేను చేశాను తాగునీటి తాగినంత మాత్రాన పేరు ఎక్కువ రాదు ఓ అక్కడికి పోతే బాగున్నది బాగున్నది అంటే నేను కూడా చేశాను ఒక్క టీఎంసీ 50 టీఎంసీ లేదు కాదు సిగ్గుండాలి టూరిజం కోసం ప్రాజెక్ట్ కట్టావా ఇంత పెద్దవి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా లిఫ్ట్ ఇరిగేషన్లు కొలరాడో కాలిఫోర్నియా లిఫ్ట్ ఇరిగేషన్ ఉందా ఏదైనా ప్రాజెక్ట్ చూసావా నీ జీవితంలో ప్రపంచంలో అత్యంత పెద్దదైన రిజర్వాయర్ త్రీగో చేసి పోయిన డిస్కస్ చేసినాం టీంలో పంపించాం చూసాం అదే కాతనపల్లి ఏమో తుపాకులు కూడా పోయింది అది అక్కడే పడ్డది ఇదేదో చేసి జాతి కల్పితం అంట ఆర్ఆర్ అదేంది అదే ఆర్ఆర్ఆర్ ఏంటి మన ఈ ప్రాజెక్ట్ అయిందా కృష్ణా నుంచి అదే పాలమూరు రంగారెడ్డి అది అక్కడే పోయింది ఇదంట చాలా చేస్తుంది నీళ్ళు ఎత్తుంది ఎందుకయ్యా ఇది మోసం దగాలు మోసం ఇప్పటికైనా జనం మిమ్మల్ని క్షమించారు అది కూడా ఇప్పటికైనా కాదు ఇక ఇప్పటి నుంచి ఎప్పుడు క్షమించారు ఈ నాటకాలు ఎప్పటికి సాగాయి ఈయన చరిత్ర ఏందో ఎక్కడ ప్రారంభమైందో ఎక్కడికి వచ్చాడో ఎట్లున్నాడో ఇంకెక్కడికి పోతానంటున్నాడో ఇవన్నీ అర్థం చేసుకోవాలనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు వినాశకాలే విపరీత బుద్ధులు అందుకే జాతీయ రాజకీయాలు ఏది ఎవరెవరు మల్లన్న సాగర్కి ఇవ్వలేదని నేను అన్నట్టు నీకు చెప్పిన లేలే అంటే మీరు విన్నారు కదా లేలే అదే ఇవ్వలేదా క్వశ్చన్ కాదు నేను ఇచ్చిండ్రు మంచిదే అని చెప్పిన దాన్ని పక్కన పెట్టి మళ్ళీ చేయించిండ్రు అంటున్నా తన మాట మీద ఇట్లా చేయమని చెప్తే చేస్తున్నాను నేను అందుకే ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డిపార్ట్మెంట్ హెస్ గివెన్ యూ ఓవర్రూల్డ్ ఇట్ యూ మ్యానిఫెస్టెడ్ ఇట్ యూ వాంటెడ్ టు డూ ఇట్ యువర్ వే విచ్ ఇస్ నాట్ సైంటిఫిక్ విచ్ ఇస్ నాట్ టెక్నికల్ విచ్ ఇస్ నాట్ ఇంజనీరింగ్ దట్స్ వై యూ వాంటెడ్ టు డిస్కస్ విత్ ది ఎక్స్పర్ట్స్ దట్స్ వై ఐ గేవ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం ఓపెన్గా అవును ఒక ముఖ్యమంత్రి చెప్పిండు మేము చేస్తూ ఉంటాము అధికారులు రేపు ఎన్నికలు పడతలేము అవునా కదా కానీ ప్రజాస్వామ్యము మనము ఏం చేయాలనేది మనకు ఉండాలి నాయకత్వాలు ఇవాళ ఎన్ని ఉన్నాయి అధికారం ఉన్నప్పుడు కొంత జరుగుతుంది అనేది మనకు తెలుసు ఏ ప్రభుత్వమైనా మరి ఏ ప్రభుత్వమైనా ఎంత చేస్తామనేది చర్చించాలి అధికారులు ఏ డిపార్ట్మెంట్ అయినా వద్దు ఇండివిజువల్స్ వద్దు నేను ఇది సాధారణంగా జరుగుతుంది
నేను డీటెయిల్స్ చాలా చెప్తాను. ఏది చిట్ చాట్ లో పేర్లతోటి పొజిషన్స్ తోటి ఎవరే ఉండరు, ఎవరేం చేయరు, ఎవరు ఎందుకైనరు, ఎవరిని ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు ఎందుకు పోతున్నారు, ఎవరికి ఉన్నత పదవులు ఎందుకు వస్తున్నాయి, ఉన్నత పదవులు ఎందుకు ఉంటున్నారు, ఆ మాత్రం రాజకీయాల్లో ఉండే ప్రభుత్వంలో ఉండి ఈ పనులు చేస్తున్న ఆ మాత్రం నిలదనుకుంటే దానంత బుద్ధి పోయిపోతుంటారా?